దేశంలోనే రెండే తీవ్ర కరువు జిల్లాగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలో ఈసారి నదులు సామర్థ్యానికి మించి ప్రవహించాయి. కర్ణాటక రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోవడంతో దిగువనున్న ఏపీలోకి వరదను విడుదల చేసింది. దీంతో సరిహద్దుల్లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేదవతి, చిత్రావతి, పెన్నా నదులన్నీ ఉధృతంగా ప్రవహించాయి. అనంతపురం జిల్లాలో మృత నదిగా రికార్డుల్లోకి ఎక్కిన వేదవతి నది వందేళ్ల చరిత్రను తిరగరాసే ప్రవాహాన్ని తీసుకొచ్చింది. 40 ఏళ్లుగా ప్రవాహాలు లేని గుమ్మగట్ట మండలంలోని పీటీ ప్రాజెక్టుకు వేదవతి నది 100,000 క్యూసెక్ల నీటిని మోసుకొచ్చింది. 2 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నుంచి వారం రోజులకు పైగా 70,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఈ ప్రవాహం అనేక వంతెనలను ఆనవాళ్లు లేకుండా చేసింది. నదిలో వేసిన తాగునీటి పథకాల బోర్లు ఇసుకలో నిండిపోయాయి. నది పొడవునా వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బొమ్మనాహాల్ మండలంలోని 9 గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. మనుషులు పోయేకి కష్టం ఉంది, పశువులు పోయేకి కష్టం ఉంది, పిల్లలంతా ఇంట్లో ఉండరు బడి లేక, పశువులకు మేత లేదు. ఇంత ఇబ్బంది ఉంటే మేము ఎట్లా సార్ ఉండేది? జారు పడితే గానీ కొట్టుకొని పోతాం. రోజులో పగిలి వేటు వచ్చి బిడ్జ్ అంతా పగిలిపోయి ఏమి దావలాగినట్లు అయింది సార్. మాకు పారేటదానికి శనా ఇబ్బంది అయింది. ఆ పొలాలన్నీ నిలిచిపోయినాయి. పారేటదానికి కూడా సేత కాదు సార్, దిగేట్టే కూడా సేత కాదు. 9 ఊర్లో 1 నుంచి 3 వరకు ఇట్లా అదంతా పశువులు కానీ ఇత్తాలన్నా కానీ బళ్ళారు నుంచి 30-35 కిలోమీటర్ తిరిగి వచ్చి కూడా ఇత్తే టైం అయిపోతుందని ఇత్తనాలు ఉన్నారు. ఇప్పటికైనా కానీ 20 రోజులు కానీ ఎవరు రాలేదు ఇక్కడ. మరి చాలా ఇబ్బంది అయింది. చేనులకు పోయి దావుగులేదు. ఎట్లా మళ్ళీ ఇప్పుడు అదే మరి బస్సులు లేవు, బండ్లు పోవు, ఏం పోవు, చేనులకు పోయి ఎగ్గులేదు. చదువు సందాయం ఏమి లేకుండా పిల్లలు కూడా ఇంట్లో కూర్చోవేసినారు. బొమ్మనాడు పోయేదానికి బస్సు కూడా లేదు. ఆల్రెడీగా అసలు 7 పిల్లలు దిగితే ఎప్పుడు కొట్టుకుపోతారు అనేది అంత భయంగా ఉంది. ఊర్లో వాళ్ళకి భయంగా ఉంది. బొమ్మనహాల్, కనేకల్ మండలాల్లో వేదవతి నది రైతులతో పాటు ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం చేకూర్చింది. కల్లుదేవరపల్లి వద్ద వేదవతి నదిపై ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో బొమ్మనహాల్ నుంచి ఉరవకొండ, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురానికి రాకపోకలు నిలిచాయి. 70 కిలోమీటర్లకు పైగా అదనంగా ప్రయాణించి కర్ణాటకలోని బళ్ళారి జిల్లా గుండా ఆయా ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కనేకల్ మండలంలోని మాల్యం వద్ద రహదారి కల్వర్టులు దాదాపు కిలోమీటర్ మేర కొట్టుకుపోయాయి. దీంతో కనేకల్ నుంచి రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు వెళ్లడానికి ప్రజలు అదనంగా 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ మార్గంలో వేదవతి నదిపై నిర్మించిన వంతెన కూడా శిథిలావస్థకు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. వేదవతి నది పరివాహ ప్రాంతంలో సాగు చేసిన పంటలన్నింటినీ వరద తుడిచిపెట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. బండ్లు రాకపోకలేదు, అంత ఇబ్బంది అయింది. అవతల పక్క నుంచి బస్సు లేదు. కాలేజీకి పోయి చాలా ఇబ్బంది అయిపోయింది. పిల్లలకి వాన వచ్చింది, మళ్ళీ పోయినాయి. ఎవరు బ్రిడ్జి వేస్తానని చెప్పి బ్రిడ్జి కానీ ఇంకా వేయలేదు. అక్కడ HLC పైన బస్సులు బంద్ చేసినారు. ఇక్కడ పోయేదానికి వర్షం వచ్చి పోయింది. మాకి కనేకలు పోవాలన్నా, పిల్లలు చదువుకునే పోవాలన్నా చాలా ఇబ్బంది అయిపోయింది. నెల రోజుల నుంచి మాల్యంలో కనీసం మాకు నీళ్లు తాగడానికి కూడా నీళ్ళు లేవు. కాళ్ళడకన ఎద్దుల బండి ట్రాక్టర్లు వేయలేదు. ఇక్కడ మొన్న 1 ఇయర్లో ఒక 2 ఇయర్స్ కింద గ్రాంట్ పెట్టారు, మన రోడ్లు వేసారు. ఆ రోడ్లు పగిలిపోయినాయి అన్ని. అట్లా వెళ్ళాలంటే HLC బ్రిడ్జ్ ప్రమాదంలో ఉందంట. ఇట్లా మేము రాయదుర్గం వెళ్ళాలి, బళ్ళారి వెళ్ళాలి, అనంతపురం వెళ్ళాలి, ఏదన్నా రూకొండ ఎక్కడ ఇట్లా మనం కలంతుర్గం వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ప్రజలకి. ఆడవాళ్ళకి కర్బిళ్ళు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది వస్తే పోవడానికి నైట్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాదాపు 4 రోజుల నుంచి పంటలు పోవడంతో పాటు రైతులకు చెందిన వ్యవసాయ బోర్లు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిని మనం చూస్తున్నాము. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా కనేకల్ మండలం నుంచి.